వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సేవ్స్ కార్పెంటర్ సొసైటీ నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కొత్తపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా దర్శనల్ రాములు, కోశాధికారిగా రామలింగం, గౌరవ అధ్యక్షులుగా చంద్రం రవీందర్, ఉపాధ్యక్షులుగా దుర్గయ్య, నాగభూషణములు ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక జిల్లా అధ్యక్షులు విశ్వనాథులు రమేష్, ప్రధాన కార్యదర్శి తనుగుల సత్యం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ మాధవీరాజు, కౌన్సిలర్ గడ్డమిది లావణ్య శ్రీనివాసులు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు. వేములవాడలో నూతనంగా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ గారు సంఘంనకు ఏ అందుబాటు ఎల్లవేళలా అందుబాటులో ఏ పని అయినా సమకూర్చగా పనిచేస్తాకు ఉంటామని సభముఖ నమస్కారం తెలియజేస్తాం. ముఖ్యంగా ఏమంటే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకుంటాం కాబట్టి చాలామంది రావాలని కోరుచున్నాము. మా యొక్క అవసరాలు గురించి చైర్మన్ సార్ వినయించండి. మాకు నీరు లేక చాలా ఇబ్బందిగా ఉన్నది కాబట్టి మాకు కొంచెం నీటి వసతి కల్పించాలని, మరియు మా యొక్క ఇప్పుడు వస్తున్నా కాబట్టి డబ్బులు పెట్టిన ఇళ్ళ గురించి వస్తున్నాయి కాబట్టి స్థానిక పేద విశ్వ బ్రహ్మణులకు మాకు ఇప్పించగలని కోరుచున్నాము. మరియు మాకు ఏమన్నా ప్రభుత్వం నుంచి వచ్చేటి ఆదాయ సమకూర్చాలని మేము కోరుచున్నాము మున్సిపల్. మరి కార్పొరేటర్ సొసైటీ అంటే మరి ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడే స్వర్గీయ చెన్నమనేని రాజేశ్వర రావు గారు మరి వీళ్ళని గుర్తించి మరి వీళ్ళకంటూ ఒక ఉపాధి కల్పన కోసం ఒక ప్లేస్ను కూడా ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. కొంత ప్లేస్ను ఆ ప్లేస్లో కొంత రేకుల షెడ్ కూడా ఏర్పాటు చేసి మరి దానిలో సంబంధించినటువంటి వస్తువులు కూడా మరి ఆనాటి కాలంలోనే వీళ్ళని గుర్తించి మరి స్వర్గీయ చెన్నమనేని రాజేశ్వర గారు మరి వీళ్ళ కోసం కృషి చేయడం జరిగింది. మరి ఇక ఇప్పుడు సందర్భంలో మరి ఇప్పటి కొన్ని విజ్ఞప్తులు కూడా వినిపిస్తున్నారు. వాటిని కూడా గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు చెన్నమనేని రమేశ్వరరావు గారి దృష్టికి తీసుకెళ్లి మరి వాటర్ సమస్య కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వపరంగా ఏమైనటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా ఉన్నటువంటివి వాటి గురించి కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి వారికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా భవన నిర్మాణాలకు రూపకల్పన ఇండ్లకి ఒక డిజైన్ తీసుకొస్తూ మరి ఒక ఇంటిని ఒక అందంగా తీర్చిదిద్దడానికి వీళ్ళు ఎంతో కృషి చేస్తారు. మరి కృషికి మరి ఇందులో అంటే తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు మనకి అందరూ కలిసికట్టుగా కృషి చేస్తారు. మరి వీరి కృషి ఎంతో గొప్పనైనది. మరి ఈ సందర్భంగా వారికి ప్రతి ఒక్కరు కూడా మరి నూతనంగా ఎన్నుకోబడిన కార్యక్రమం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వారికి సంబంధించిన ఏ సమస్య అయినా మా దృష్టికి తీసుకెళ్ళి తొందరగానే స్పందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను.